తులసి, మీ క్యాటరింగ్ సర్వీస్ గురించి మేము చాలా విన్నామండి. నేను కూడా భోజన ప్రియుణ్ణే, కానీ మీ చేతి వంట నేనెప్పుడు తినలేదు. దాంతేముంది కేకే గారు, మీకోసం ఈరోజు తనతో వండిస్తాము, టేస్ట్ చేయండి. ఓకే, ఈరోజు తులసమ్మ గారి వంటలో టేస్ట్ చేసే వెళ్తాం. వంటలు మరీ మీరు విన్నంత గొప్పగా ఉండకపోవచ్చు. అదేంటమ్మా, నీకు తెలుసు మాకు 3 కంపెనీలు ఉన్నాయి, 2000 మంది దాకా ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరికీ తులసమ్మ క్యాటరింగ్ ఫుడ్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను. నువ్విలా ఉంటున్నావేంటి? ఏ వంటకన్నైనా ఆస్వాదిస్తూ తింటే దాని రుచి పచ్చి తెలుస్తుంది. భోజనాన్ని కూడా స్పూన్తో తినేవాళ్ళకి టేస్ట్ల గురించి తెలియదులే. అయితే నువ్వంత గొప్ప షెఫ్ అని ప్రూవ్ అవ్వాలంటే నువ్వు చేసిన వంటలు వీళ్ళు తినాలి కదా. అదే నిజమే, బాగా వండుతుందనే నమ్ముతున్నాం. నేను మా వారు తృప్తిగా భోంచేసేవంటే 2000 మందికి క్యాటరింగ్ సర్వీస్ ఆర్డర్ ఇప్పుడు ఇదే రోజు తులసమ్మకిచ్చేస్తాం. ఇదొక ఛాలెంజ్ లా ఉంది కేకే గారు. ఛాలెంజ్ అంటేనే నేను చాలా క్రేజీగా ఫీల్ అవుతాను. మరి తులసిని వంట చేయనిద్దాం. తులసి, ఇక రంగంలోకి దిగు. ఒక్క మాట. ఏంటో చెప్పు తులసి. ఛాలెంజ్ లో నేను ఓడిపోవడం వల్ల మీ ఇంటికి నేను వచ్చాను. మీ కుటుంబానికి అన్ని సేవలు చేస్తున్నాను. అలా అని మీ ఇంటికి వచ్చిన అతిథులు అందరికీ వంట చేసి పెట్టమంటే ఈ ఇంటిని ఒక ధర్మసత్రంగా కూడా మీరు మార్చేస్తారు. అనుకున్న మాటకి కొన్ని షరతులున్నాయి, అవి దాటి నన్ను శాసించాలని చూడకండి. డోరు తెరిచి అడిగారు కనుక నా చేతి వంట తినాలని వీళ్ళు ఆశపడుతున్నారు గనక ఈరోజు వంట చేసి పెడతాను. తృప్తిగా భోంచేసి వెళ్ళండి. డాడీ, నా రూమ్ లో టేబుల్ మీద అగ్రిమెంట్ పేపర్స్ ఉన్నాయి, తీసుకురమ్మా. అలాగే డాడీ. నందిని గారు, మీతో పార్ట్నర్షిప్ కలుపుకోవడానికి, కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు డీల్ ఓకే చేస్తే మన బిజినెస్ జర్నీలో ఇంకా చాలా వెంచర్స్ చేద్దాం. యు ఆర్ వెల్కమ్ కేకే గారు, ఐ యామ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టెడ్. ఇవిగోమ్మా. కేకే గారు, ఒకసారి చదవండి. వెల్కమ్ డ్రింక్స్ లా తులసి ఏదో డ్రింక్ పట్టుకొచ్చింది. పుదీనా రసం మేడం.
ఈ టైంలో పుదీనా రసం ఏంటి తులసి? పుదీనాకులు పలావుల్లోనూ బిర్యానీల్లోనూ చట్నీల్లో మాత్రమే వాడతాను. కమ్మటి వాసన కోసమే అని కరివేపాకులా తీసి పడేయటానికి లేదు. పుదీనా గొప్ప పోషక విలువలు కలిగిన ఔషధం. ఈ రసం తాగితే పొట్టలోని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తుంది, కిడ్నీలు క్లీన్ అవుతాయి. వీటిల్లో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటాయి. తులసి తులసి తులసి, చాలు చాలు చాలు, ఇంకా పుదీనా పొర అన్నం ఆపుతావా? కేకే గారు మీరు తీసుకోండి, తీసుకోండి. తులసి గారు, పుదీనా రసం చాలా బాగుందండి. కెమికల్ డ్రింక్స్ కంటే ఇంట్లోనే తయారు చేసుకోగలిగే ఇలాంటి డ్రింక్స్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని తులసమ్మ చెప్పాకే అర్థమైంది. థ్యాంక్ యూ తులసమ్మ. యూ వెల్కమ్ అండి. కేకే గారు, జ్యూస్కి మీరు ఎలా మెచ్చుకున్నారంటే, ఇక భోజనం చేస్తే ఇక ఏకంగా తులసికి సన్మానం చేస్తారన్నమాట. ఈ తులసికి జరగాల్సింది సన్మానం కాదు, అవమానం. ఇది ఛాలెంజ్లో నెగ్గితే నా ఇంట్లో పని మానేస్తుంది. తులసి మానేస్తే నేను లక్ష్మిని టార్చర్ పెట్టడం ఎవరు చూస్తారు? తులసి మీద నాకున్న పగ ఎలా చల్లారుతుంది? ఈ తులసి నా ఇంట్లో పని చేస్తూనే ఉండాలి. ఈ ఛాలెంజ్లో తులసి నెగ్గకుండా ఎలా ఆపాలి? అంతా బాగుందండి, ఈ డీల్ అయితే ఓకే. నేను సంతకం చేస్తున్నాను. నందిని గారు, మీరు కూడా సైన్ చేస్తే మన డీల్ ఓకే అయిపోతుంది. Thank you.
డీల్ ఓకే. ఇద్దరికి కంగ్రాచులేషన్స్. అమ్మ నందిని, థ్యాంక్ యూ అమ్మా. అమ్మా నందిని, మేము మీ ఇంటికి వచ్చినట్టే నువ్వు కూడా కుటుంబ సమేతంగా ఒకసారి మా ఇంటికి రావాలి. అలాగే ఆంటీ, తప్పకుండా వస్తాం. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. వండడం పూర్తయిపోయింది, ఇక వడ్డించడమే తరువాయి. ముందు డైనింగ్ టేబుల్ క్లీన్ చేయాలి. ఎంతైనా తులసి వంట కదా, బాగానే ఉంటుంది. అన్ని ఉప్పు కారం కరెక్ట్ గానే ఉన్నాయా? నీ వంట ఎలా చెడగొట్టి మంట పుట్టిస్తానో చూడు. ఈరోజు నీకు అవమానం తప్పదు. కేకే గారు, వంట చేయడం పూర్తయింది, రండి భోంచేద్దురు. నీకు 10 చేతులు ఉన్నట్టు ఇంత తొందరగా ఎలా ఉండేసావు తులసమ్మా? ఆశ్చర్యంగా ఉంది. వేగంగా వంట చేయడానికి 10 చేతులు అవసరం లేదండి, ప్లానింగ్ ఉంటే చాలు. అయితే భోంచేసేద్దాం మహేంద్ర గారు. నందిని ఏది? పిలుస్తానండి. అమ్మా నందిని, నందిని, అమ్మా నందిని. మమ్మీ. వస్తున్నా. బాబాయ్. అమ్మ నందిని, నువ్వు కూడా కూర్చో అమ్మా, అందరూ కలిసి భోంచేద్దాం. అవునమ్మా, రా కూర్చో, భోంచేద్దాం. అతిథి దేవో భవ అన్నారు, ముందు మీరు తినండి. అమ్మా నందిని, నాకైతే తులసమ్మ వంట ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది. ఆకలి మీద అన్ని టేస్ట్ చేసి చాలా బాగున్నాయని రాంగ్ జడ్జ్మెంట్ ఇవ్వకండి. నందిని, వంటలు నచ్చితేనే నచ్చాయని చెప్తావమ్మా, నువ్వేం కంగారు పడకు. అలా అయితే ఓకే,
మీ మీద నాకు నమ్మకం ఉంది. నమ్మకంతో పాటు ఇక్కడ ఛాలెంజ్ కూడా ఉందమ్మా. ఛాలెంజ్లో తులసమ్మ శభాష్ అనిపించుకుంటే 2000 మందికి ఫుడ్ ఆర్డర్ తులసమ్మకే. అప్పుడు ఈ ఇంట్లో పని చేయాల్సిన అవసరం తులసమ్మకు లేదు. అవునమ్మా, నందిని ఛాలెంజ్ అంటే ఛాలెంజే, భోంచేయండి. తులసమ్మ వడ్డించు. అలాగేనండి. నోట్లో పెట్టుకోగానే అమ్మో కారం ఉప్పు అని వీళ్ళు గొంతు చించుకొని అరుస్తారు. ఆహా, అద్భుతం, అమోఘం. ఎంత రుచిగా ఉండావమ్మా. సాంబార్ కూడా పోయమ్మా. వేస్తా. తులసమ్మ ఇంత ఫేమస్ ఎందుకయిందో ఇప్పుడు అర్థమైందండి. చాలా బాగా ఉండింది. కారం ఉప్పు నేనంత గుమ్మరించాక వంట ఇంత రుచిగా ఎలా ఉంటుంది. అమ్మా నందిని, ఛాలెంజ్లో నువ్వు ఓడిపోయినట్టేనమ్మా. ఇది ఒటి మాట కాదు, పై మాట కాదు, మనస్ఫూర్తిగా అంటున్న మాట. నా జీవితంలో ఇంత రుచిగా తినలేదంటే ఒట్టు. మా కంపెనీ క్యాటరింగ్ సర్వీస్ తులసమ్మకి. తులసమ్మ రేపటి నుంచి నువ్వు స్టార్ట్ చేయొచ్చు. కంగ్రాచులేషన్స్ తులసమ్మ, ఆదర కొట్టేశావు. ఒకేసారి నీకు ఇక్కడి నుంచి విముక్తి, ఒకేసారి ప్రమోషన్. రేపే మా ఆఫీస్కి వచ్చి అగ్రిమెంట్ మీద సైన్ చేసి అడ్వాన్స్ తీసుకో. నా మీద మీకున్న అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. కానీ మీ ద్వారా నాకు ఎలాంటి ప్రమోషన్స్ వద్దు. మీ వల్ల కలిగే విముక్తి నాకు అవసరం లేదు. అదేంటమ్మా అంత మాట అన్నావు? ఈ క్యాటరింగ్ ఆర్డర్ మీరు తీసుకుంటే లక్షల్లో ఆదాయం ఉంటుంది. చేతికొచ్చిన అవకాశం కావాలని వదులుకుంటారా? నా ప్రమేయం లేకుండా మీరు మీరు మాట్లాడుకోవడం, ఛాలెంజ్ చేసుకోవడం, అందులో భాగంగా నాకు మీరివ్వాలనుకునే బిజినెస్, ఇవేవి నాకు వద్దు సార్. నువ్వు నాకు ఇలా ఫోన్ చేయటం తప్పని నీకు ఇది వరకే చెప్పాను. నాకు నువ్వే కావాలి, నీతోనే జీవితం కావాలి. నీతో ఇలా ఫోన్లో కాదు, డైరెక్ట్గా మాట్లాడాలి.
లొకేషన్ షేర్ చేస్తాను. నీకు 20 నిమిషాలు టైం ఇస్తున్నాను, నువ్వు ఇక్కడికి వచ్చాయి.